ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప సంపద అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు ఈ సందర్భంగా విజయవాడ భవన్ లో నిర్వహించిన ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఏడు యోగా దినోత్సవాన్ని గర్వకారణమని పేర్కొన్నారు గత సంవత్సరాలుగా తాను క్రమం తప్పకుండా అభ్యసిస్తున్నానని శరీరానికి మనస్సుకు ఆత్మకు యోగా సాధన ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ యోగా ఆది మహర్షి పతాంజలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు